कोडवलूर मंडलम नार्थराजुपालेम स्वागत कल्याण मंडपम लो टीडीपी मिनी महानाडु कार्यक्रम निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అబ్దుల్ అజీజ్, కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సినీ నిర్మాత జీవీఎం శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ముందుగా ముఖ్య అతిథులు టీడీపీ జెండా ఆవిష్కరించి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చూసామని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా టీడీపీ నాయకులను కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులు గురిచేశారో దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కొడవర్ మండల పార్టీ అధ్యక్షులు समय आसन्न
ఈ రోజు మీరందరూ మాతృ పాదుల కార్యక్రమం చేస్తున్నారు. తమ కుటుంబం వాళ్ళతో పాటు పక్కన వాళ్ళ ఓట్లు కానీ ఏయించిన వాళ్ళందరూ కానీ ఈ రోజు అయ్యో తప్పు చేశామే, ఏంటి ఒక అవకాశం ఇచ్చాం, ఇంత దారుణం జరగద్దని ఎవరు ఊహించలేదు. నేను చెప్తున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి, మీరు సామాన్యమైన ప్రజలు కాదు, మీరు నాయకులు. నాయకులు అంటే ఏదో కలుపు ముక్కల్లాగా దానికోలు ఉండకూడదు. చెట్లలో పంట వేస్తే కొంతమంది ఉంటాయి, కొన్ని కొన్ని పంటలు వచ్చేస్తాయి కలుపు ముక్కలు, దానిలాగా మనం ఉండకూడదు. ప్రతి ఒక్కరు కానీ ఒక బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయం అంటే ఏందండి తమాషా? రాజకీయం అంటే ఫోటోల్లో రావడం? రాజకీయాలు ప్రజల యొక్క సంక్షేమం కోసం, రాజకీయాలు ప్రజలకు సేవ చేయడం కోసం. ఎవరికైతే న్యాయం జరగట్లేదో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడడం రాజకీయ నాయకుడు. ఈరోజు ప్రజా సేవ, మానవ సేవ, మాధవ సేవ, ప్రజా సేవ, దేవుని సేవ. ఒకటే ఉదాహరణ చెప్తా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మన జోబీలో ఒక 100 రూపాయలు ఉంది. ఒక గుడికి పోయా, 100 రూపాయలు ఎవరో పిక్ పాకెట్ తీసేశారు. బాగా వేస్తుందా లేదా? బాధేస్తుందా లేదా? బయట వాళ్ళని చూస్తే 100 రూపాయలు జోబీలో లేవు, కరెక్టా? అదే గుడికి పోయి అదే 100 రూపాయలు మనం హుండీలో వేసాం, బాధ వేస్తుందా బాధ అయ్యదా? డబ్బులు పోయాయి కదా. అదే ఇక్కడ మీరు చేసే పని ఇష్టం లేకుండా బహుమానానికి చేస్తే బాధ వేస్తుంది మీకు, బాధ వేస్తుంది మీకు. అరగంట కానీ కూర్చోలేదు ఇక్కడ మీరు ఇష్టంగా దైవ కార్యంగా మన కాంట్రిబ్యూషన్ అనుకొని చేస్తే సంతోషం వేస్తుంది, సంతోషం వేస్తుంది. ఒక రాజకీయం అనేది ప్యాషన్ కాదు, ఇది ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్, ఒక బాధ్యత. ఈరోజు మనం అనుకుంటే తెలుగుదేశం
పక్కన వాళ్ళ కొమ్ములు వచ్చాయని వేరే వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు. పక్కన వాళ్ళకి పోకగానే లేదు, కొమ్ములు కాదు కదా, పోకగానే లేదు. వాళ్ళకి మనం చెప్పి చెప్పి మనం భయపడి ఇతరులను భయపిస్తున్నాం. ఏం చేస్తారండి, ఏం చేస్తారు, కేసులు ఎన్ని పెడతారు? ఇప్పుడు 30 కేసులు పెట్టారు మా పైన. పోలీస్ స్టేషన్ అంటే కోర్టులు అంటే మనం సినిమాల్లో తప్ప ఎక్కడ చూడలే, సినిమాల్లో తప్ప ఎక్కడ చూడలేదు మేము. 30 కేసులు పెట్టున్నారు, ఏమవుతుంది? ప్రజల కోసం ఇంకా 100 కేసులు దాన్ని పెట్టించుకుంటాం, ఏమవుతాం? ఈరోజు మనం ధైర్యంగా నిలబడాల్సిన అవసరం. నిస్వార్థంగా మనం ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఆ కీర్తి ప్రజలే ఇస్తారని, ఇందుకోసం మీ అందరిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరిగా నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం. 5-6 మందే వస్తున్నారు టీవీ ముందు, మీడియా ముందు, అన్ని ప్రతి ఒక్కరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిగా మీ ఇంట్లో ఫోన్ పెట్టి మాట్లాడండి. మీకు అన్ని ఛానల్ రావాల్సిన అవసరం లేదు. మీ ఇంటి ముందు కూర్చొని మాట్లాడండి, పక్కన ఇబ్బంది జరిగిన వచ్చిన మాట్లాడేయండి. రోజు మనం ఏమి చేయట్లేదు. ఎంత వచ్చేస్తుందండి ప్రభుత్వం, ఎంత వచ్చేస్తుంది ప్రభుత్వం? బాధలు వాళ్ళు ఉన్నాయి, నమ్మకం కలిగించే వాళ్ళ అవసరం. నమ్మకం కలిగేయాలి మనం అందరినీ.